మీ సులభం ప్రాసెస్ ఉత్తర కొరియా అనగానే గుర్తుకొచ్చేది అక్కడి రూల్స్ అలాగే అక్కడ అధ్యక్షుడు ఆ రూల్స్ మిగతా దేశాల్లో ఉంటే మాత్రం ఎవ్వరూ తట్టుకునే వాళ్ళు కాదు అది మాత్రం పక్క అక్కడి అధ్యక్షుడు కిమ్ చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి అందరూ ఆయన మాటే వినాలి కాదు కూడదు అంటే జైలుకు పోవాల్సిందే లేదంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి అయితే తాజాగా కిమ్ మరో రూల్ తీసుకొచ్చాడు అదే తన కూతురికి ఉన్న పేరు మరెవ్వరికీ ఉండకూడదని కాస్త ఓవర్ అనిపిస్తోంది కదా అయినా సరే అదే నిజం ఇంతకీ కిమ్ కూతురి పేరేంటి దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటి కిమ్ నిర్ణయాలు అక్కడి ప్రజలకు ఓ మినీ హార్ట్ అటాక్ తెప్పిస్తాయి ఎప్పుడు ఏం ప్రకటిస్తాడో ఎప్పుడు ఏం రూల్ పెడతాడో తెలీదు తాజాగా కిమ్ ప్రభుత్వం విధించిన కొత్త ఆంక్షలు ఉత్తర కొరియాలో కొంతమంది అమ్మాయిలు మహిళలకు ఇబ్బందికరంగా మారాయి కిమ్ కూతురు పేరు దేశంలో మరెవ్వరికూ ఉండకూడదట ఒకవేళ ఇప్పటికే ఆ పేరు ఎవరికైనా ఉంటే వాళ్ళు వెంటనే మార్చేసుకుని వేరే పేరు పెట్టుకోవాలట నిజానికి కిమ్ కూతురి పేరు జూయ్ పుట్టినప్పటి నుంచి జూయే పెద్దగా బయట ప్రపంచానికి ఎక్కడ తెలియదు కానీ రీసెంట్ టైమ్స్ లో ఆమె చాలా సార్లు తండ్రితో కలిసి కనిపించింది దీంతో కిమ్ తర్వాత ఉత్తర కొరియాను పాలించబోయేది ఆమె అని జోరుగా ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలోనే తన కూతురికి ఉన్న పేరు ఎవరికి ఉండకూడదని చెప్పాడు కిమ్ అయితే నార్త్ కొరియాలో చాలా మంది ఆడవాళ్లకు ఈ పేరుంది దీంతో ఆయా కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం నోటీసులు పంపించింది వెంటనే పేర్లు మార్చుకోవాలని సూచించింది బర్త్ సర్టిఫికెట్ లో కూడా చేంజ్ చేయించాలని ఆ నోటీసుల్లో చెప్పేశారు దీంతో పేరున్న తలలు పట్టుకుంటున్నారు మా కేంట్రా బాబు ఈ బాధ అంటున్నారు ఇలా ఉంటే కిమ్ కూతురు పేరు మాత్రమే కాదు తనతో పాటు తన భార్య పేరు కూడా ఎవ్వరికీ ఉండకూడదని కిమ్ ఇప్పటికే హుకుం జారీ చేశాడు కిమ్ జోంగ్ తో పాటు తన భార్య సోల్ పేరు కూడా ఎవ్వరికీ ఉండొద్దని రూల్ తీసుకొచ్చాడు ఇక ఈ పేరున్న వాళ్ళు మార్చుకోవాలని తేల్చి చెప్పాడు